ఊపొంగుతుంది. స్వాతంత్ర సంగ్రామంలో భారతీయులందరినీ ఒక్కతాటిపై నడిపించిన జనగణమన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. సరిగ్గా 60 ఏళ్ల క్రితం జనగణమనను జాతీయ గీతంగా ఎంపిక చేశారు. అండ్ షష్టి పూర్తి చేసుకుంటున్న జనగణమనను మరోసారి స్మరించుకుంటూ ఇవాళ బులెటిన్లోకి వెళ్దాం. ప్రస్తుతం మాత్రం సాక్షి టీవీ స్టూడియోస్లో స్వరాలు పలకబోతున్నాయి. జాతీయ గీతం, జాతీయత భావన గురించి మాట్లాడుతున్నాం మనం. ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ గారు ఉన్నారు. ఆర్పి పట్నాయక్ గారు, వెల్కమ్ వన్స్ అగైన్ అండి. అలాగే సాహితీ అండ్ అమృతవర్షిని, అమృతవర్షిని రాగంలో పాడబోతున్నావో ఏం పాడబోతున్నావో వింటాగానే ఆర్పి గారు ఇవాళ స్పెసిఫిక్గా మీకు జాతీయ గీతం వింటూ ఉంటే ఒక విధమైన పేట్రియోటిజం అందరిలో కలుగుతుంది ఎక్కడ విన్నా కూడా, మీకేమనిపిస్తుంది? డెఫినెట్గా ఇది ఒక రేర్ ఆపర్చునిటీ మన అందరం సెలబ్రేట్ చేసుకోవడానికి. జనవరి 24 కరెక్ట్గా ఒక 60 ఏళ్ల క్రితం ఈ జాతీయ గీతాన్ని మన కాన్స్టిట్యూషన్ నేషనల్ యాంథమ్గా యాక్సెప్ట్ చేసిన రోజు ఇది. అవును, అందుకు ఈరోజు 60 ఏళ్ళు అంటే షష్టి పూర్తి మహోత్సవం జరుపుకుంటున్నాం మనం మన జాతీయ గీతానికి సంబంధించి. అయితే ఈ ఇనిషియేషన్ మన ఆంధ్ర రాష్ట్రం నుంచే రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు అంటే మీకు చిన్నప్పటి జ్ఞాపకాలు జాతీయ గీతానికి సంబంధించి స్కూల్లో పాడుకోవడం, తర్వాత స్పెసిఫిక్గా కొన్ని రోజులు అంటే రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే రోజు ఎక్కువగా పాడుకుంటూ ఉంటాం, మీకేమైనా గుర్తున్నాయా జ్ఞాపకాలు? మీరు ఫస్ట్ అసలు ఎప్పుడు పాడారు? నేను చిన్నప్పుడు యూపీ స్కూల్ అంటే 5వ క్లాస్ లోపు చదివిన ఆ టైంలో కూడా నేను ఒక్కడనే పాడేవాడిని మొత్తం అందరికోసం. నేను పాడితే నాతో పాటు అందరూ గొంతు కలిపేవాళ్ళు మా స్కూల్లో, అది బాగా గుర్తు నాకు. అంటే నాతో పాటు మిగతా వాళ్ళని నిల్చోబెట్టకుండా నేను నా ఒక్కడితోనే పాడించేవాడు. ఆ రకంగా అప్పటి నుంచి ఐఎమ్ వెరీ మచ్ ఇన్క్లైన్డ్ విత్ దిస్. అండ్ మామూలుగా అంటే స్కూళ్ళలో సాహితీ నీకు స్కూల్లో చిన్నప్పుడు టీచర్లు నేర్పించారా లేక నువ్వు ఎలా విని నేర్చుకున్నావా నేషనల్ యాంథమ్ని? నేషనల్ యాంథమ్ నేను అంటే స్కూల్లో జస్ట్ లిరిక్స్ నేర్పించారు కానీ ట్యూన్ నేర్పించలేదు. ట్యూన్ మాత్రం నేను విని నేర్చుకున్నావు. ట్యూన్ లిరిక్స్ మాత్రం వాళ్ళు కంపల్సరీ ఎగ్జాక్ట్ ఎలా ఉందో అలా పాడాలి అన్నమాట. అలా పాడాలి నేర్పించారు స్కూల్లో టీచర్స్? నేర్పించారా? అలాగే నువ్వు అమృతవర్షిని జాతీయ గీతం ఫ్రెండ్స్తో పాడినప్పుడు అందరిలో ఇప్పుడు ఈ తరం చిన్నపిల్లల్లో అందరిలో ఒక విధమైన పేట్రియాటిక్ స్పిరిట్ ఉందనుకుంటున్నావా? అది అర్థం చేసుకుని పాడుతున్నారా నీ ఫ్రెండ్స్ అందరూ నువ్వు పాడినప్పుడు? స్కూల్లో నన్ను నించోబెట్టి పాడిస్తారు, లీడ్ నాకు ఇస్తారు. నేను నేషనల్ యాంథమ్ చిన్నప్పుడు చాలా చిన్నప్పుడే నేర్చుకున్నాను మా పేరెంట్స్ దగ్గర, అలా విని విని వచ్చేసింది. తర్వాత తప్పులు ఏమన్నా ఉంటే అది స్కూల్లోకి వచ్చాక నేను మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకున్నాను. ఆర్పి గారు, మామూలుగా మిమ్మల్ని చూడగానే బాగా విపరీతమైన దేశభక్తి ఉంది మీలో అన్న ఒక భావన కలుగుతూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి మీకంటే దేశం పట్ల, బికాజ్ యువర్ యూజువలీ సోషలీ వెరీ అవేర్ అండ్ కాన్షియస్, ఒక మంచి సిటిజన్గా కూడా మిమ్మల్ని అందరూ అనుకుంటూ ఉంటారు. యూజువలీ మీకు ఎటువంటి స్ఫూర్తి కలుగుతూ ఉంటుంది జనవరి 26 వచ్చినా లేక ఆగస్టు 15 వచ్చినా మిగిలిన రోజుల్లో కూడా దేశం పట్ల ఎటువంటి కన్సర్న్ ఉంటుంటుంది? ఏ రోజైనా ఐ ఆల్వేస్ ఫీల్ ఐఎమ్ ఇండియన్ ఫస్ట్. అంటే దేశం మనకేమి ఇచ్చింది అనే కన్నా మనం దేశానికి ఏమి ఇచ్చాం అనేది ఎక్కువ ఆలోచిస్తాను. ఆ ఉద్దేశంతోనే నేను అంటే ఏం చేసినా, ఈరోజు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్నా, ఈ దేశం నుంచి ఒక మనిషి తన సత్తా ఏంటో చూపించడానికి, ప్రపంచానికి చూపించడానికి వెళ్తున్నాడు అనే ఫీల్తోనే వెళ్తున్నా తప్పితే ఆర్పి ఏదో చూపించాలనుకుంటున్నాడని మాత్రం కాదు. ఐ వాంట్ టు షో వాట్ ఇండియా ఇస్. అండ్ వాట్ డూ థింక్ అంటే ఇండియా 60 ఏళ్ల తర్వాత టుడే వేర్ డూ థింక్ ఇండియా ఇస్ అండ్ వాట్ డూ ఫీల్ వీ హ్యావ్ డన్? 60 ఏళ్ల 6 దశాబ్దాల మన ఘన చరిత్రలు డెఫినెట్గా అంటే డెవలప్మెంటల్ ప్రోగ్రెస్ అయితే ఈ 60 ఇయర్స్లోనే ఎక్కువ ఉందని నేను ఫీల్ అవుతున్నాను. కంపేర్ టు పాస్ట్ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఈ డెవలప్మెంట్ అనేది చాలా పేస్తో వచ్చింది మాత్రం ఈ 60 ఇయర్స్లోనే జరిగింది నాకు తెలిసి. నీకేమనిపిస్తుంటుంది ఈ తరం చిన్నపిల్లలందరికీ నీకు మన దేశం గురించి మాట్లాడినప్పుడు తలుచుకున్నప్పుడు నీకేమనిపిస్తుంటుంది సాహితీ? అంటే మాకు ఎలక్యూషన్స్ అన్ని కాంపిటీషన్స్ పెడతారు స్కూల్లో, ఎస్ఏ రైటింగ్స్ ఎలక్యూషన్స్. అంటే కొంతమంది కొన్నిసార్లు థీమ్స్ ఇస్తారు, ఇయ్యరు, ఇయ్యకపోతే అందరూ పేట్రియాటిజం గురించే మాట్లాడతారు స్కూల్లో. సో కొత్త కొత్త విషయాలన్నీ చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటుంటే హ్యాపీగా ఉంటుంది. వాట్ అబౌట్ యూ అమృతవర్షిని? నాకు ఇండియా అంటే బేసికలీ చాలా 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 ఇష్టం. మనం పుట్టిన భూమి కదా. అది కాకుండా చాలా చదివాను నేను, చాలా వరకు చదివాను. నాకు ఏమైనా ఇండియన్ హిస్టరీ కానీ ఏమైనా చదువుతూ ఉంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంటే ఇంత చేశారు మన కోసం, మనం ఏమైనా చేయాలి అనిపిస్తుంటుంది. మీకేమనిపిస్తుంది ఆర్పి గారు చిన్నపిల్లల్ని చూస్తుంటే? అంటే ఒక ఆందోళన కొంతకాలం కలిగింది, అంటే యువతలో జాతీయత భావన ఈ స్ఫూర్తి
తరిగిపోతుందేమోనని ఒక కన్సర్న్ ఉండింది కొంతకాలం. కానీ చిన్నారులను చూస్తుంటే బహుశా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ హోప్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ అనిపిస్తుంది. డెఫినెట్గా అంటే పిల్లలు స్టేజ్లోనే వీ బిల్డ్, అంటే అది ఫౌండేషన్, అది ఆ ఫౌండేషన్ కరెక్ట్గా పడితే పెద్ద అయ్యాక ఆటోమేటిక్గా మంచి వాళ్ళు మంచి వ్యక్తులుగా వస్తారని నా ఫీలింగ్. ఆ ప్రాసెస్లో వీళ్ళిద్దరు కూడా మా ఫ్రెండ్ రామాచారి గారి శిష్యులు వీళ్ళిద్దరు. అవును, ఆటోమేటిక్గా ఆయనలో ఉన్న ఆ కల్చర్ ఏదైతే ఉందో అది అందరిలో నూరిపోస్తారు. అదే సంస్కారం, సంస్కారం అది, ఆ సంస్కారం నూరిపోస్తారు కాబట్టి వీళ్ళందరూ డెఫినెట్గా వెరీ గుడ్ సిటిజన్స్ అవుతారని నా నమ్మకం. అండ్ జాతీయ గీతం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జనగణమన తలుచుకున్నప్పుడు మీకు ఇంకా ఏమేమి ఎక్స్పీరియన్సెస్ గుర్తొస్తాయి? అలాగే రవీంద్రుడు మన రాష్ట్రంలోనే ఈ గీతం రాయడం అన్నది చాలా విశేషం, ఇక్కడ ఇనిషియేట్ రాయడం ఇక్కడ కాదు. యాక్చువల్లీ 1911లో ఫస్ట్ ఇది కలకత్తాలో పర్ఫామ్ చేసి వినిపించారు. కానీ ట్రూ కంపోజిషన్ ఏదైతే ఇప్పుడు మనం వింటున్న కంపోజిషన్ ఏదైతే ఉందో అది మాత్రం మదనపల్లిలో జరిగింది. అవును, మన రాష్ట్రంలో, మన రాష్ట్రంలో అడ్వాన్స్, అంటే నేను మన రాష్ట్రం అల్ఫాబెటికల్గా చూస్తే ఫస్టే వస్తుంది ఆంధ్రప్రదేశ్ అనేది ఏది దీనిలో చార్ట్లో. అలాగే త్రిరంగ పతాకం, అంటే మన త్రివర్ణ పతాకం ఏదైతే ఉందో అది కూడా మన ఆంధ్ర రాష్ట్రం నుంచే డిజైన్ అయింది. అలాగే జాతీయ గీతం కూడా మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఇదైంది, కంపోజింగ్ అయింది. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా అక్కడే చేశారు మదనపల్లిలో. దట్స్ వై ఐ ఫీల్ ప్రౌడ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్లేస్. డెఫినెట్గా ఇది మనందరం గర్వంగా చెప్పుకునే విషయం ఇది, ఎందుకంటే జాతి మొత్తం పాడే ఆ జాతీయ గీతం మన రాష్ట్రంలో చేయడం అనేది, కంపోజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకోటి ఏంటంటే అసోసియేషన్ ఏంటంటే రవీంద్రనాథ్ ట్యాగోర్ అనే పేరు ఏదైతే ఉందో నా పేరులో ఆర్పిలో ఆర్ అంటే రవీంద్ర అనమాట, రవీంద్ర కాదు రవీంద్ర, రవీంద్ర రవీంద్ర. అది చాలామందికి తెలియదు, నేను కూడా చెప్పను బయట, బట్ ఈరోజు అకేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇట్స్ రవీంద్ర నా పేరులో, అంటే మా ఇంట్లో కూడా రవీంద్రనాథ్ ట్యాగోర్ని దృష్టిలో పెట్టుకుని పెట్టిన పేరు అది. అది అండ్ వాట్ అబౌట్ పి ప్రసాద్, రవీంద్ర ప్రసాద్ పట్నాయక్. అండ్ చాలా అంటే చక్కగా కలిసి వచ్చింది ఈరోజు మీరు ఈ స్టూడియోకి రావడం, జాతీయ గీతం గురించి మాట్లాడడం. అది ఇంకా ఇతర దేశభక్తి గీయాలు అవి పాడుతుంటావు నువ్వు సాహితీ, రామాచారి గారు అంటే మీ నాన్నగారు నేర్పించిన పాటలు డెఫినెట్గా ఎన్ని పాటలు నేర్పుతుంటారు, ఏ పాటలు నేర్పిస్తుంటారు మామూలుగా? అంటే అన్ని టైప్స్ ఆఫ్ సాంగ్స్ నేర్పిస్తారు, దేశభక్తి సాంగ్స్ కూడా నేర్పిస్తారు, చాలానే నేర్పిస్తారు. నీకు ఏ పాట గుర్తొస్తుంది ఉదయం? ఈరోజు నాకు దేశం మనదే అన్న పాట గుర్తు, దేశం మనదే పాట గుర్తొస్తుంది. ఏం పాడతా పాడతా ఒక రెండు లైన్లు పాడు. దేశం మనదే తేజం మనదే, దేశం మనదే తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే జాతి మనదే, నీతి మనదే జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో, ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా, భరత మాతకొకటే లేరా. చాలా చాలా చక్కగా పాడావు, నిజంగానే సాహిత్యంలో కూడా కొంత స్ఫూర్తి ఉందని చెప్పాలి. నువ్వు కూడా చాలా బాగా పాడావు. అనూప్ కంపోజ్ చేశాడు, అనూప్ తేజగారి సినిమా కోసం, తేజగారి సినిమా కోసం కులశేఖర్ రాశారు. అండ్ ఆర్పి గారు మామూలుగా జనగణమన పాడుతున్నప్పుడు కూడా మన స్టాల్ వర్డ్స్ పాడినప్పుడు రకరకాలుగా ఇంప్రూవైజ్ చేశారు, దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి? అంటే దాన్ని కొన్ని కొన్ని సందర్భాల్లో పాడినప్పుడు, అంటే మరీ సంగీత పరంగా, అంటే మరీ అది అవుట్ ఆఫ్ ది వే వెళ్ళదని అయితే నేను అనుకున్నానండి. నేను చూశాను ఆల్రెడీ, అవి చూసినవి, మరి అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి అయితే ఎవరు చేయలేదని నాకు అనిపిస్తుంది నేను చూసిన వరకు. మరి మీరేమైనా అవుట్ ఆఫ్ ది వే చేసిన ఏమైనా చూసారేమో నాకు తెలియదు. ఒరిజినల్గా కంపోజిషన్లోనే, అంటే బేసిక్ లిరిక్లోనే మనకి చిన్న ఇది ఉంది. యాక్చువల్లీ ఇది బెంగాలీ, అంటే మన తెలుగులో గ్రాంధికం మాట్లాడతాం చూడండి, అలాంటి ఒక సంస్కృటైజ్డ్ బెంగాలీ లిరిక్ ఇది. బెంగాలీ లిరిక్ వచ్చరికి మామూలుగా మనం జనగణమన అని పాడతాం. ఒరిజినల్గా రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినప్పుడు ఆ లిరిక్ తాలూకా ప్రొనౌన్సియేషన్ జనగణమన, అధినాయకో జయహే అని వస్తుంది. అధినాయకో, అధినాయకో జయహే, జయహే.
అది అంటే ఒరిజినల్గా బెంగాలీ వాళ్ళు చేసే ప్రొనౌన్సేషన్, వాళ్ళకి అకారం ఉండదు, ఓకారం ఉంటుంది. వాళ్ళు చేసే ప్రొనౌన్సేషన్ అంటే అక్కడి నుంచి వచ్చింది కాబట్టి. అక్కడి నుంచి ఎందుకు వచ్చిందంటే ఆ టైంలో మనకి ఈస్ట్ ఇండియా మూమెంట్ అంతా అక్కడే స్టార్ట్ అయింది. అంటే మనకి పొలిటికల్ సెంటర్ అప్పట్లో మన ఫ్రీడమ్ ఫైటింగ్ అప్పుడు జరుగుతున్న పొలిటికల్ సెంటర్ ఈస్ట్ కలకత్తాలో ఉండేది కాబట్టి అక్కడి నుంచి ఇనిషియేట్ అయింది ఇది. రవీంద్రనాథ్ ఠాగూర్ బీయింగ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, ఆ వెస్ట్ బెంగాల్ లిరిక్ ఏదైతే ఉందో దాన్ని మనం నేషనలైజ్ చేసాం. ఇప్పుడు అయితే నేషనలైజ్ చేసేసరికి సంస్కృతే కాబట్టి ఆ జనగణ మన కాస్త జనగణ మన అయింది. అండ్ ఇట్స్ అలా ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉంది. అమృతవర్షిణి, నీకు స్కూల్లో బాగా గుర్తొచ్చిన దేశభక్తి గేయమైనా నువ్వు పాడగలుగుతావా? రామచారి గారు కంపోజ్ చేసిన సాంగ్ పాడతాను. బంధనం జననికి అభివందనం, పలుకుదాం ధరణి జనులందరం, ప్రణవ మంత్రానికే ప్రాణమీ భారతం, జగతి సర్వానికే వేదనాద జీవధార చిలికిన దేశం. వందన మాతుచే వందన, హంకరే తేరి ఆరాధన, శాన తేరీ బఢాయే మాన తేరా బఢే, లోహమారా సలాం పుణ్యభూమి కర్మభూమి భారతమా. ఆర్పి గారు, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ సీయింగ్ పీపుల్ అరౌండ్, అంటే చుట్టుపక్కల పరిస్థితుల్ని ప్రజల్ని చూస్తూ ఉంటే ఏ స్ఫూర్తి ఈరోజు ఉంది ప్రజల్లో అనుకుంటున్నారు? స్ఫూర్తి ఉందంటారా, తగ్గిపోతుందంటారా? నా ఓన్లీ కన్సర్న్ రెండే అండి, పాపులేషన్ అండ్ కరప్షన్ ఫర్ దిస్ కంట్రీ. దేశాన్ని పట్టి పీడిస్తున్న రెండు సమస్యలు ఈ రెండు. ఈ రెండులో పాపులేషన్ అనేది మనం అందరికీ ఎడ్యుకేట్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు, కానీ కరప్షన్ అనేది ఎలా చేయాలనేది పెద్ద కన్సర్న్. అదర్ దెన్ దట్ ఐఎమ్ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్ ఎల్స్. యూఆర్ హ్యాపీ విత్ ద వే వీఆర్ డూయింగ్? ఎస్. సో అండ్ సాహితి అండ్ అమృతవర్షిని మరికొన్ని పాటలు పాడేలోపు ఆర్పి గారు, మీరేమన్నా చిన్నప్పటి మీ దేశభక్తి గేయాలని స్కూల్లో నేర్చుకున్నావు కానీ తలుచుకోగలుగుతారా? అలాగే అంటే అసలు ఈ దేశభక్తి పరంగా మీకు స్కూల్లో పాటలు నేర్పించేవారా? మీరు ఎలా నేర్చుకున్నారు? హౌ డిడ్ యూ ఇన్కల్కేట్ పేట్రియోటిజం ఇన్ యువర్ సెల్ఫ్? యా, చిన్నప్పుడు పాడిన సందర్భాలు ఉన్నాయి, పోతే ఇప్పుడు అవన్నీ అంటే ఎన్ని పాడేవంటే అన్నీ గుర్తులేవు అలా. బట్ జనగణ మన మాత్రం మీరు మాతో, మా సాక్షి టీంతో పాడబోతున్నారు. మీరు లీడ్ చేసి అందరూ సరైన పద్ధతిలో ఈరోజు జాతీయ జెండాని, దేశాన్ని స్మరించుకుంటూ మనసారా ఆఫ్టర్ ద బ్రేక్ ఇక్కడ మీ బ్యాక్ మీరు కూడా గొంతు కలపడానికి సిద్ధం కండి. సాక్షి బృందం సిద్ధంగా ఉంది, అలాగే ఆర్పి గారు, అమృతవర్షిని, సాహితీ పాడబోతున్నారు, ఆలపించబోతున్నారు మన జాతీయ గీతాన్ని. విల్ బి బ్యాక్, వీఆర్ విత్ యూ, స్టే విత్ అస్. వెల్కమ్ బ్యాక్. జన గణ మనకి 60 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జాతీయ గీతాన్ని, జాతీయత భావాన్ని స్మరించుకుంటున్నాం మనసారా. ఆర్పి పట్నాయక్ గారు, చిన్నప్పుడు మీరు నేర్చుకున్న పాటలు ఏమైనా గుర్తు చేసుకోగలుగుతారా, ఒక పాట పాడగలుగుతారా మా కోసం? ఇప్పుడు ఇప్పటికిప్పుడు అంటే చెప్పలేను. నేను యాక్చువల్లీ ఈ ఫీల్లో ఉన్నా ప్రస్తుతం, జనగణమన ఫీల్లోనే ఉన్నారు. కానీ అసలు మామూలుగా అంటే పేట్రియాటిక్ ఆల్బమ్ మీరు చేయాలనే ఒక ఏమైనా సంకల్పం కానీ ఏమన్నా ఉందా? ఎక్కువగా మీరు సినిమాలు కంపోజ్ చేసిన సందర్భాలు కూడా పేట్రియాటిక్ సందర్భాలు ఇంతవరకు రాలేదు, ముందు ముందు ఏమన్నా మీరు? యా, ఇప్పుడు నెక్స్ట్ ఒక సినిమా అనుకుంటున్నామండి. ఆ సినిమా కనుక ఫ్లోర్లోకి వస్తే డెఫినెట్గా అందులో చాలా గొప్ప పేట్రియాటిక్ సాంగ్స్ ఉంటాయి అనుకుంటున్నాను. అండ్ ప్రస్తుతం రాష్ట్రంలోనే అనేక విషయాలు జాతికి సంబంధించి చోటు చేసుకున్నాయని మీరు గర్వంగా చెప్పుకున్నారు, కానీ ఈసారి రిపబ్లిక్ డే పరేడ్లో రాష్ట్రం భాగం కాబోదని తెలుస్తుంది, దానిపై మీ స్పందన ఏమిటండి? అదే, ఆ డిజైన్ రిజెక్ట్ చేశారని విన్నానండి. డిజైన్ మరి మనం ఆ స్టాండర్డ్లో ఎందుకు చేయలేకపోయాం అనే దాని మీద మనం డెఫినెట్గా ఆలోచించాల్సిన అవసరం. బట్ ఇట్ ఈస్ సాడ్. యా, డెఫినెట్గా సాడ్. అండ్ జనగణ మనకి సంబంధించి సాహితీ నీకు ఇంకేమైనా చెప్పగలుగుతావు మీ స్కూల్లో ఎక్స్పీరియన్సెస్? ఈ